చేసినారు ఏమి లేదు, మనం ఇస్తున్నాం, మనం చెప్తున్న దానికి గర్వం కానీ మనం ఇస్తున్నాం ప్రతి ఇంటికి. వాళ్ళ వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి, ఎన్నో పథకాలు పడుతున్నాయి, ఇంట్లో పడలేకుండా పక్కనే ఉన్నాయి. ఏదో సంవత్సరాలకైతే పడిండవు, భూమి దండి ఉన్న వాళ్ళకైతే పడిండవు. మిగతా వ్యక్తులకు కూడా చాలా మందికి 75% అందించాయి. అది మనకు మీరు మీరు ఎంత పార్టీని బలోపేతం చేయొచ్చు అది మీ చేతిలో ఉంది. ఫస్ట్ మేము కూడా మీకు సహకరిస్తాం, మీకు ఏదైనా ఒకవేళ సమస్యలు ఉన్నాయా అన్నా కూడా మేము కూడా వస్తాం. మీరు మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తాం. బాబులు అందరూ ఎంపీ అందరం వచ్చేస్తాం. ఇంకేమంటే ఆ స్మార్ట్ లో ఏదైనా సమస్యలు ఉన్నా ఫేస్ చేస్తాం, మేము చూసుకుంటాం. మీకు అది మీరందరూ కూడా ఎందుకంటే మీకు ఇప్పుడు నేను పని చేయాలంటే ఇన్ని ఊర్లో పనిచేయాలంటే నేను ఒక్క నాశ్యత కాదు. ఇక మా నేను చెప్పేవాడిని అందరికీ. ఇప్పుడు నాకు మీరు పనిచేస్తుంటారు, మీరు మీ కింద వాళ్ళు పనిచేస్తారు అంటే ఒకరికొకరు పోతే మనకు ఎన్ని వస్తాయి? ఇప్పుడు నేను ఎక్కడ చెప్పాలంటే మీరు ఉన్నాయి చూడండి. మీరు మీకు అందరికీ వచ్చేటారు కదా, మీ ఊరికి వచ్చేటారు కదా, ఎన్ని వస్తాయి? మీకు 150 వస్తాయి, లేదంటే 100 వస్తాయి. గృహసారదులు వాళ్ళకి ఎంత వస్తుంది? 25 రాష్ట్రం పెట్టాలి కదా, మనం పని చేయించాలంటే 25 మాత్రమే అతను కష్టపడకుండా, ఎవరు కష్టపడకుండా 25 మాత్రమే మనం వస్తాయి. అట్లా ఒకరు చేయలేని పని ఇది. మీ అందరికీ ఎందుకంటే 1x1 చేసుకుంటా పోతే మనం ఎక్కడికి పోతాము? 25 ఒక గంటలో ఆంధ్రప్రదేశ్ అనే చెప్పచ్చు, ఒక గంటలో ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పచ్చు. ఒక మెసేజ్ కానీ ఒకటి ఒక పని చేయాలని కూడా ఒక గంటలో పని చేయొచ్చు. ఈరోజు ఈరోజు పెన్షన్స్ ఎంత పడుతున్నారు, ఒక గంటలో వదిలేస్తాను. అట్లా మనం ఫస్ట్ పని చేయండి, దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు రేపు కాకపోయినా రేపు 24 ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. కొన్ని కూడా మేము కూడా చెప్పాలనుకుంటున్నాం. కన్వీనర్గా పని చేస్తున్నారు, ఇలా కూడా రేపు పార్టీలో ఏదైనా పనులు ఇవ్వాలా, లేదంటే ఏదైనా మంచి చదువుకున్న వాళ్ళు ఉంటే జాబ్ పోతే కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని అన్నది కూడా మేము కూడా పార్టీ వాళ్ళు తీసుకెళ్తాము. చూడండి మంచి అవకాశం, ఏ అవకాశం ఎందుకంటే మీరు ఇప్పుడు యాప్ అన్నీ ఇస్తారు అందరూ వాళ్ళని ఎక్కించి రేపు రెడీ అయిపోయిన గృహశాల అందరూ అందరినీ నిర్పించాలంటే ఈరోజు మీరు మీ యాప్లో ఫస్ట్ మీ యాప్లో తీసుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కన్వీనర్లు మొత్తం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా జేసీఎస్ తరఫున మొత్తం యాప్లో డౌన్ మీకు ఎంతమంది గృహసారథులు వచ్చారు అని చెప్తే అందులోనే వాళ్ళ పేర్లు వస్తాయి. వాళ్ళు మీకు వాళ్ళ అడ్రస్ ఎంత, వాళ్ళ ఆధార్ కార్డ్ వాళ్ళ అడ్రస్ ఎంత, దాంట్లో టైప్ చేసి మీరు చేస్తే మీరందరూ వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా అలాట్ అవుతుంది, మీరు కూడా ఇన్సూరెన్స్ అలాట్ అవుతుంది. మీరందరూ బాగా పని చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఏముందంటే మనం వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. ఏముందేమన్నా రేపు 2004 పెట్టచ్చు రోజుల్లో కూడా మీకు ఏదన్నా అలాట్ చేయొచ్చు. కొంచెం మనం ఓడిపోతుంది, మన పార్టీకి రెక్కలోసారి ఖచ్చితంగా నేను జరుగుతుంది అని మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు గ్రౌండ్ వర్క్ ఫుల్గా ఎంతో చేయొచ్చు. ఎందుకంటే ఒక్క గృహసారది వచ్చేసి 25 ఇండ్లు మాత్రమే ఆయన పనిచేస్తారు. ఒక 25 ఇండ్లు మీరు పని చేయించాలనుకుంటే 25 ఇండ్లు ఎంతసేపు పడుతుంది? వాళ్ళకు ఒక గంటలు 25 ఇండ్లు మెసేజ్ కానీ ఒక ఏదైనా మీరు ప్రభుత్వం ఇచ్చేదాన్ని బట్టి కూడా మనకు ఈ విధంగా మనకు ఇంకా పథకాలు ఇస్తున్నారు, మనం చేస్తున్నాం
అవతల అవతల భక్తులను కూడా అవతల పార్టీ భక్తులను కూడా మార్చేదానికి మనకు మంచి అవకాశం ఉంది మార్చుకోవడానికి. చెప్పచ్చు ఎవరో ఒకరు వృత్తి కడుగు గంటలు ఉంటారు మనకైతే తెలియదు. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఏ విలువ అనేది లేదు, ఎవరు చెప్పినా ఎవరు వినడం లేదు. అందుకోసం ప్రతి ఒక్కరికి ఈ సచివాలయంలో కానీ ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క